Hello everyone, నా పేరు భరత్. వెల్కమ్ టు అలా ఎడ్యుకేషన్. మీలో చాలా మందికి గవర్నమెంట్ కాలేజీలో లేదంటే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదా యూనివర్సిటీలో చదవాలి అనే కోరిక అయితే ఉంటుంది. కోరిక ఉంటే సరిపోతుందా? యూనివర్సిటీలో చదవాలి అంటే మెరిట్ ర్యాంక్ రావాలి. మీరేం చేయాలి మరి? ఆ మెరిట్ ర్యాంక్ ఎంత ర్యాంక్ వస్తే ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఆ ర్యాంక్ తగ్గ విధంగా మీరు ప్రిపరేషన్ అయితే మీరు మార్చుకోవాలి. ఆ మెరిట్ ర్యాంక్ రావాలి అంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ విధంగా మీ ప్రిపరేషన్ మీరు మార్చుకున్నట్లయితే మీకు ఆ ర్యాంక్ అయితే వస్తుంది. అదేవిధంగా మీ కోరుకున్న యూనివర్సిటీలో మీకు సీట్ కూడా వస్తుంది. అండ్ ఇప్పటికీ ఎవరన్నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, ఆంధ్ర యూనివర్సిటీ. నేను ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ డిస్టిక్ డిటి అంటే డిస్టిక్, ప్లేస్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఎప్పుడు ఈ యొక్క కాలేజీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ టోటల్ 8 పర్టికులర్గా పక్కా యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్ 8 కాలేజెస్ అయితే ఉన్నాయి. సెల్ఫ్ ఫినాన్స్డ్ కాలేజెస్, అవి కూడా గవర్నమెంట్ కాలేజెస్ అని అంటారు. వాటికి అవి ఒక 8 ఉన్నాయి, నేను వాటి గురించి చెప్పట్లేదు. ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్, ఓకేనా? ఈ యొక్క 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. 8 యూనివర్సిటీస్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వస్తే ఏ యూనివర్సిటీలో వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. జాగ్రత్తగా అయితే వినండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 1953, వెరీ ఓల్డ్ కాలేజ్, ఓకేనా? డిటి డిస్టిక్ విశాఖపట్నంలో ఉంది. ప్లేస్ ఎక్కడ? విశాఖపట్నం. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏవైతే ర్యాంక్స్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానో ఇది అఫీషియల్ డేటా, ఫస్ట్ థింగ్. అండ్ రెండో విషయం ఏంటి అంటే ఈ ర్యాంక్, ఇప్పుడు ఈ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఈ ఇయర్ మీకు ఈ సేమ్ ర్యాంక్ వచ్చింది, యూనివర్సిటీలో వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము. అట్లాని రాదా అంటే అది కూడా చెప్పలేము. ఇది మీకు రిఫరెన్స్ కోసం పనిచేస్తుంది అనమాట. ఓకే, ఈ ర్యాంకు వస్తే అంటే ఇవి లైక్ స్టాటిస్టిక్స్ అనమాట, ప్రీవియస్ ఇయర్ యొక్క స్టాటిస్టిక్స్ లేదంటే ప్రీవియస్ ఇయర్ యొక్క ఇంప్రెషన్ అనమాట. ఓకే, ఈ ర్యాంక్ వస్తే మనకి యూనివర్సిటీలో రావడానికి ఛాన్స్ ఉంది అనే ఒక అవగాహన కోసం అనేది మీకు పనికొస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి అంటే మీ యొక్క సీట్ అలోకేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మీ కేటగిరీలో ఉన్న స్టూడెంట్, మీకన్నా మెరిట్ స్టూడెంట్ ఆప్షన్ ఇచ్చే దాన్ని బట్టి మీకు మీ యొక్క కాలేజీ కూడా డిసైడ్ అవుతుంది. అతను కూడా మీరు పెట్టిన విధంగానే ఆప్షన్స్ పెట్టారు అంటే అతనికి వస్తుంది కాలేజీ, మెరిట్ కాలేజీ. తర్వాత నెక్స్ట్ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు వచ్చే కాలేజీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మీ కేటగిరీలో ఉన్న మెరిట్ స్టూడెంట్ లేదంటే వేరే మెరిట్ స్టూడెంట్ ఇచ్చే ఆప్షన్స్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఈ యొక్క మెరిట్ అయితే మీకు వచ్చే కాలేజీ అయితే డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక రిఫరెన్స్ కోసం. మీరేం చేయాలంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, బీసీఏ కేటగిరీ ఇవి ఇవి ఏదైతే ఉందో, ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ కలర్లో మార్క్ చేశాను, చూడండి, యారో మార్క్ పెట్టాను కదా, ఇవి బాయ్స్కి సంబంధించిన ర్యాంక్స్. ఇక్కడ బ్రౌన్ కలర్లో ఏదైతే ఉందో ఇవి గర్ల్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. సో మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీఏ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ సెకండ్ ర్యాంక్ అండ్ నైన్త్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ అయితే వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీలో సెకండ్ ర్యాంక్ నైన్త్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే మీ ర్యాంక్ 1 or 2 బీసీఏ కేటగిరీ వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీలో రావాలి అంటే 1 ర్యాంక్ కానీ 2 ర్యాంక్ కానీ రావాలి. దానికి తగ్గట్టే మీరు ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి, కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. జోక్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ అనేది మీ యొక్క పర్సనాలిటీని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ ఓసీ కేటగిరీలో లాస్ట్ ఇయర్ 5th ర్యాంక్ 6th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అయితే వచ్చింది. సో మీ ర్యాంక్ 5th కన్నా తక్కువే ఉండాలి, అంటే 1 ర్యాంకో 2 ర్యాంకో 3 ర్యాంకో 4 ర్యాంకో వస్తే ఆంధ్ర యూనివర్సిటీలో మీరు ఈసీఈ కేటగిరీలో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లా అని చెప్పి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్సీ కేటగిరీ 251 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. చెప్పలేము ఈ ఇయర్ ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. ఈసీఈలో ఫస్ట్ ర్యాంక్ వస్తే కట్ ఆఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది, ఓకేనా? సో దానిపైన డిపెండ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జేఎన్యూ కాకినాడ, ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 1946, వెరీ ఓల్డ్ కాలేజ్, అండ్ కాకినాడలో ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఓకేనా? ఇక్కడ ర్యాంక్స్ అయితే నేను మెన్షన్ చేశాను, చూడండి. ఇక్కడ బీసీబీ కేటగిరీ బాయ్ కేటగిరీకి లాస్ట్ ఇయర్ 10th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జేఎన్యూ కాకినాడలో వచ్చింది. గర్ల్కి అయితే బీసీబీ కేటగిరీలో 12th ర్యాంక్ వచ్చిన గర్ల్కి జేఎన్యూ కాకినాడలో సీట్ అయితే వచ్చింది. అండ్ ఓసీ కేటగిరీలో బాయ్కి 11th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. సో మీ ర్యాంక్ అనేది మీరు ఇక్కడ చూసుకోండి,
జెండు కాకినాడలో రావాలి అంటే 10 లోపలే ర్యాంక్ ఉండాలి. 10 లోపల ర్యాంక్ ఉంటే ఖచ్చితంగా రావడానికి పాసిబిలిటీ ఉంది. మీ లక్ బాగుండి, మీ కేటగిరీలో వేరే స్టూడెంట్స్ కి 10 లోపల ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు జెఎన్టీయు కాకినాడ అప్లై చేస్తే వాళ్ళకి వస్తుంది. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక రిఫరెన్స్ కోసం పనికొస్తుంది. అండ్ మీరు ఇక్కడ గర్ల్స్ చూసుకున్నట్లయితే 293 బీసీఈ కేటగిరీ అంటే మైనారిటీ కేటగిరీ, 120 అంటే ముస్లిం కేటగిరీ అని, ఓకే 120 ఎస్సీ కేటగిరీ, 1837 ఎస్టీ కేటగిరీ, కొంచెం బిగ్గర్ ర్యాంక్స్ వచ్చినాయి ఈ ఇయర్ ఆ కేటగిరీలో. ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీఈ కేటగిరీలో ఇంకా మెరిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి సీట్ వస్తుంది. అందు అలా అని చెప్పి 1837 ర్యాంక్ వచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చింది కదా, ఈ ఇయర్ నాకు ర్యాంక్ వచ్చింది, సేమ్ ర్యాంక్ ఏజెంట్ కాకినాడలో వస్తుందా అంటే రాదు. ఎందుకంటే ఈ ర్యాంక్ అన్నా మెరిట్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకే వెళ్తుంది. కాబట్టి మీరు ఏదేమైనా కానీ ఇక్కడ మినిమం ర్యాంక్ మీరు కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ బీసీఈ 293 ఉంది, సో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఈ 293 కన్నా తక్కువ, ఎస్సీ కేటగిరీ 120 ర్యాంక్ వచ్చింది. సో మీరు 80-60 కన్నా తక్కువ ర్యాంక్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ పర్సనల్గా నేను విజిట్ చేశాను. ఎస్వీ యూనివర్సిటీకి సంబంధించిన లైబ్రరీ ఉంటుంది. నేను ఫస్ట్ టైం పోయినప్పుడు మొత్తం స్వెట్టింగ్ అనమాట, అంత పెద్ద లైబ్రరీ, ఏంట్రా ఇంత పెద్దగా ఉంటుందా లైబ్రరీ అనిపించే అంత లైబ్రరీ ఉంటుంది ఎస్వీ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ. ఓకేనా? యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్, ప్రతి బుక్ అక్కడ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది, అంత పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇంత పెద్దగా ఉంటుందనే ఫీలింగ్ అయితే వస్తుంది మీకు. సో అక్కడ చుట్టుపక్కల తిరుపతి, చిత్తూరు డిస్టిక్లో ఉన్న వాళ్ళు ఎస్వీ యూనివర్సిటీలో ట్రై చేయండి చదవటానికి. ఇక్కడ ఓసీ కేటగిరీ లాస్ట్ ఇయర్ సెవెంత్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. ఇక్కడ ర్యాంక్స్ అయితే నేను మెన్షన్ చేసా, ఇవన్నీ బాయ్స్ ర్యాంక్స్. ఓకేనా? ఇవన్నీ కూడా బాయ్స్కి సంబంధించిన ర్యాంక్స్, ఇవన్నీ కూడా గర్ల్స్కి సంబంధించిన ర్యాంక్స్. ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఎస్వీ యూనివర్సిటీలో సీట్ అయితే వచ్చింది. సో మీరు ఈ ర్యాంక్స్ని గమనించండి, ఈ ర్యాంక్ కన్నా మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. కష్టం అయితే కాదు, మీరు ప్రయత్నం చేస్తే ఈజీ అవుతుంది. నేను నా తరపు నుంచి ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతానో అంతవరకు అయితే హెల్ప్ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, నెక్స్ట్ జేఎన్టీయు అనంతపురం. ఓకేనా? అనంతపురం 1946 వెరీ ఓల్డ్ కాలేజ్. ఇక్కడ ర్యాంక్స్ అయితే బాయ్స్ ర్యాంక్స్ నేను మెన్షన్ చేశాను చూడండి లాస్ట్ ఇయర్. ఇక్కడ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అమ్మా. యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఫర్ ఎవరీ 60 సీట్స్కి ఒక 6 సీట్స్ అలా ఉంటాయి లేటరల్ ఎంట్రీ వాళ్ళకి. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఎంసెట్లో సీట్ ఫిల్ అవ్వకపోతే ఆ సీట్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 60 సీట్స్లో ఓన్లీ 20 సీట్సే ఫిల్ అయినాయి అనుకుందాం, అక్కడ ఉన్న 40+6 లేదంటే అక్కడ ఉన్న 36 34+6 ఇట్లా ఒక అక్కడ ఎన్నైతే మిగిలిపోతాయో సీట్స్ అవి ప్లస్ మీకు డెడికేటెడ్గా ఉన్న సీట్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి, అప్పుడు సీట్స్ పెరుగుతాయి. నెక్స్ట్ కాలేజ్ జేఎన్టీయు విజయనగరం, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2007, విజయనగరం అండ్ డిస్టిక్ విజయనగరం. ఓకేనా? ఇక్కడ ర్యాంక్స్ ఇచ్చా నేను మెన్షన్ చేశాను చూడండి. ఇక్కడ బాయ్ కేటగిరీకి ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది, గర్ల్ కేటగిరీ వాళ్ళకి ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సీట్ అయితే వచ్చింది. సో మీ ర్యాంక్స్ అనేవి వీటికన్నా మెరిట్ ర్యాంక్ అయితే రావాలి, దానికి తగ్గ విధంగా మీ ప్రిపరేషన్ని మార్చుకోండి. ఇప్పటికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ జేఎన్టీయు పులివెందుల, మీరు పులివెందుల చూసినట్లయితే ఇక్కడ ర్యాంక్స్ నేను మెన్షన్ చేశాను చూడండి, బాయ్స్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ గర్ల్స్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి జేఎన్టీయు పులివెందుల్లో లాస్ట్ ఇయర్ సీట్ అయితే వచ్చింది. సో మీ ర్యాంక్ అనేది ఇంతకన్నా మంచి ర్యాంక్ రావాలి. నెక్స్ట్ జేఎన్టీయు నర్సరావుపేట, జనరల్గా జేఎన్టీయు నర్సరావుపేటలో కొన్ని సీట్స్ అయితే ఎక్కువగానే ఉంటున్నాయి. ఓకేనా? సో మీరు ఈ ర్యాంక్స్ కన్నా మెరిట్ ర్యాంక్ వస్తే ఈ యొక్క యూనివర్సిటీలో మీకు సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ జేఎన్టీయు కలికిరి, లాస్ట్ యూనివర్సిటీ, 8th యూనివర్సిటీ. ఓకేనా? చిత్తూరు డిస్టిక్లో ఉంది, ప్లేస్ కలికిరి, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2013. సో మీరు ఇక్కడ ర్యాంక్స్ అయితే నేను మెన్షన్ చేశాను, ఈ ర్యాంక్స్ అయితే ఒకసారి చూసుకోండి. సో మీ ప్రిపరేషన్ని సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకొని మీరు ఏ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి తగ్గ ర్యాంక్ని మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.